అసలు నా ఊరొత్తే చంపేస్తాను నా ఊరొత్తే చంపేస్తాను అంటారంటండి ఇది ఏంటిది నాకు అర్థం కావట్లా కర్నూలు వస్తే ఈడు చంపేస్తాడా కడప వస్తే ఆడు చంపేస్తాడా నా ఊరు వెళ్తే ఇంకొకటి చంపేస్తాడా అది కూడా అన్నాడా ఆయన డాక్టర్ గారు అయితే ఓపెన్గా చెప్తున్నా ఇంక ఈ బొమ్మలు కూడా వద్దు లాస్ట్ టైమే చెప్పా నా బొమ్మతోనే నేను గెలిచాను నా బొమ్మ చూసే అక్కడ నొక్కారు నా బొమ్మతోనే నెగ్గాను దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ నెగ్గమంటారు ఏంటండి మరి నా రక్తం తాగేశారా నా రక్తంలో కనిపిస్తారా నా రక్తం తాగిన ఎమ్మెల్యేలు నాకు కనిపిస్తారా నా రక్తం తాగిన పార్టీ నా రక్తంలో కనిపిస్తుందా నా రక్తం దారపోసి నెగ్గా ఇచ్చేస్తారా చెప్పండి ఊరికే కర్నూలు కడపడు అనంతపురం రాజీనామా చేయ అంటే ఖాళీ కూర్చున్నారు ఇక్కడ నా రక్తం దారపోసా వాళ్ళకి రక్తం రూపమే మీరు రూపాయలకి పలు ఏం పెట్టేకండి బాబు లింకులు రక్తం నా రక్తం తాగారు పార్టీ తాగింది నా రక్తం ఎమ్మెల్యేలు తాగారు లీటర్లు లీటర్లు తాగారు ఏదో మళ్ళీ రిప్లెనిష్ చేసుకున్నాం అనుకోండి సో నా రక్తం తాగారు నా రక్తం నాకు ఇచ్చేయండి మళ్ళీ నేను ఇన్ఫ్యూజ్ చేసుకుంటే నా రక్తం నాకు అప్పుడు చూద్దాం ఏంటి ఊరికే పతిపోడు ఇష్టం మాట్లాడేయటం పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావించకుండా కేవలం న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం సిబిఐ ఎంక్వైరీ చేయడం వీటికే ప్రాముఖ్యత సెల్ఫ్ ప్రొటెక్షన్ వాజ్ గివెన్ టాప్ ప్రయారిటీ ఇన్ దిస్ సెషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడలేదు కేవలం న్యాయ వ్యవస్థ ఈరోజు ప్రజలు బతుకుతున్నారు దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆమాత్రం ఉన్న భవిష్యత్తు మీద కాస్తో కోస్తో ఆశతో ఉన్నారు అంటే కేవలం ఒకే ఒక్క న్యాయస్థానం బట్టి ప్రజలు ఈరోజు భవిష్యత్తు మీద ఆశాభావంతో ఉన్నారు అందుకని వీళ్ళ భాగవతాలు కొద్దిమంది భాగవతాలు అంటే భాగవతం అని ఎందుకు వస్తుందంటే మా డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆపరేషన్లు చేస్తారు ఈ సర్జను సో కాబట్టి నాకు సర్జరీ చేసి ముందు ఏదైతే కోర్టు వారు చేయబోతున్నారో దానికి మీరు కూడా ఇతోతికంగా సహకరించి మీరు కూడా సర్జరీ చేస్తే చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ జరిగినప్పుడు మీరు అన్నట్టు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఇంకా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అదే ప్లాట్ఫామ్ మీద మేము ఎన్నికయ్యాం కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ అంతెందుకండి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి మా ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీకి పిలిపిచ్చారు మరి ఉత్తరం రాశారు డీజీపీ గారు అని అంటున్నారు రాసి ఉండొచ్చు డెఫినెట్గా అదే విషయాన్ని నేను ప్రస్తావించబోతే ఇతర మతానికి చెందిన మా ఎంపీ ఒక మా మతమో ఏ మతమో తెలియని ఎంపీ ఇంకొక ఆయన అసలు నేను మాట్లాడడానికి వీల్లేదంటారే జనరల్గా ఒక రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ అడిగితే అది సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతుంది కానీ పార్లమెంట్లో ఆందోళన చేయడం మీద మీరేమంటారు అదే అసలు న్యాయ వ్యవస్థ మీద పార్లమెంట్లో ఆందోళన చేయడం ఏంటి సార్ ఎందుకంటే న్యాయం ఉందా అసలు నిజంగా శ్రీరామచంద్రుడి పాలన సరే మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఆదర్శవంతంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది కాబట్టి ప్రజలు ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు అటువంటి న్యాయ వ్యవస్థని కోకటి వేళ్లతో తీసివేయాలి అనే ఆలోచన అత్యంత నీచమైన అత్యంత హేయమైన చర్య ప్రజలు ఏ ప్రజలకైతే న్యాయమూర్తులు న్యాయం చేసి మీరు బ్రతకండిరా మీకేమి భయం లేదని అభయం ఇచ్చారో పిచ్చి పిచ్చి వేషాలు వేసి 30 లక్షల ఇల్లు మీరు దోచిన దానికి అడ్డం పడి కాస్త కూలంకషంగా చట్టాన్ని ఫాలో అయ్యి చూడండి అని ఒక చిన్న స్టే ఇస్తే మరి
ఈ రకంగా దూషించడం డెఫినెట్గా ఇవన్నీ కూడా సుమోటోగా పరిగణలోకి తీసుకొని పలికేటవాడు ఎవరైనప్పటికీ పలికించిన వాడు ఎవరో కూడా దయచేసి న్యాయస్థానాలు కనిపెట్టి వారి పని పట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాల్ నేను కూడా నాకు తిరగడానికి స్వాతంత్రం లేకుండా ఉన్న వీళ్ళ మాటలు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఎంపీ ఆ ఊరు ఎమ్మెల్యే రా చూస్తానంటారు ఇంకెవరో ముక్కు మీద నేల కేసు రాయాలంటే ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు నాకు ఏదో మరి ఎక్కడో రాయాలి అంటే అడగకపోతే ఆశ్చర్యపోవాలి తప్పితే అడిగితే ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇప్పుడు లేదే పొగరాదు ఎందుకంటే నిన్న కూడా ఒక ఎంపీ గారు వారి హక్కుల పరిరక్షణ కోసం నా సెక్యూరిటీ అడ్డంగా ఉంది ఆ సెక్యూరిటీని తీసేయమని చెప్పి స్పీకర్ గారికి నేను పిటిషన్ కూడా పెడతానన్నారు సో కాబట్టి అదే విషయం ఇక్కడ కూడా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు నాకు 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 సెక్యూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నాకు వై కేటగిరీ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది అది ఊరికనే నేను ఏదో కాగితం పెట్టేస్తే ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ కాదు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రజల దగ్గర నుంచి కానీ ప్రజల ప్రతినిధులుగా చలామణి అవుతున్న ఎవరి బొమ్మో పెట్టుకొని నెగ్గిన అనామకులను వాళ్ళే చెప్పుకుంటున్నారు నేను ఒక్కనే ధైర్యంగా చెప్పుకునేది నా బొమ్మనే నెట్టుకున్నాను అని ఇంకెవరన్నా ఉన్నారా ఆయన బొమ్మ సార్ ఆయన బొమ్మ సార్ ఇంతేగా నేను అలా చెప్పను నా బొమ్మ మీ బొమ్మ కూడా ఉంది దట్స్ ఆల్ నా బొమ్మతోనే నేను నెగ్గానని చెప్పుకుంటున్నా వారందరూ కూడా ఇతరుల అంటే ఆ నాయకుల బొమ్మే పెట్టుకుని నెగ్గానని చెప్పి చెప్పుకుంటూ గడుపుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా 150 ప్లస్ ఇంకొంతమంది ఎంపీలు వీళ్ళందరూ కూడా రోజుకొకళ్ళగా ఇలాగా దాళ్ళు చేస్తారన్న సంగతి ఇంటెలిజెన్స్ నెట్వర్క్కి అర్థమైపోతుంది కదా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి క్రూయల్ మైండ్ సెట్టా కాదా అన్నది అర్థం చేసుకుని వారి మైండ్ సెట్ని అర్థం చేసుకుని కొన్ని కొన్ని ఫోన్ కాల్సు నన్ను బెదిరిస్తూ వచ్చిన ఫోన్ కాల్సు అవన్నీ కూడా వెరిఫై చేసి అది చైన్ రియాక్షన్ ఈ ఫోన్ చేసిన వాడికి గతంలో ఏ ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఏరియా నుంచి వచ్చింది ఇవన్నీ కూడా చూసి దానికి ప్రభుత్వ వెన్నుదన్నులు కూడా ఉన్నాయి అన్న అనుమానం కూడా వచ్చిండొచ్చు వచ్చింది అని నేను చెప్పలేను ఎందుకంటే చాలా డీటెయిల్గా వెరిఫై చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వమంటూ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్మాదుల్లా నా ఊరత్తే వేసేస్తా నా ఊరత్తే వేసేస్తా అని ఇవన్నీ మాడా మాటలు తేడా మాటలు మాడా మాటలు ఇలా మాట్లాడితే ఆ వై రేపు పొద్దున వై ప్లస్ అవ్వచ్చు తప్ప మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు లేదు హక్కుల పరిరక్షణ కోసం నా సెక్యూరిటీ తీసేయమని చెప్పి ఇంకెవరో ఒక ప్రతిభాశాలు కోరుకున్నట్టు సెక్యూరిటీ తీసివేయటం అయితే జరగదు ఎందుకంటే మరో పక్కన ఆ ప్రయత్నాలు చేసినప్పుడు కనీసం కొద్ది రోజులైనా నోరు అదుపులో పెట్టుకోవాలి మరి ఇలా రోజుకు ఒక ఎమ్మెల్యే ఇలా రోజుకు ఒక ఎంపీ ఈరోజు సంజీవ్ కుమార్ రేపు ఇంకెవరో ఇలా తిట్టుకుంటూ చంపుతామని హెచ్చరికలు చేస్తూ సంపద్రా బాబు అంటే మా హక్కులకు భంగం కలుగుతావా అని అంటూ ఇలా బెదిరింపులు చేస్తూ ఉంటే చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో నేనైతే ఎక్కడ అన్యాయం జరిగినా తెలియచేయవలసిన చోట నా బాధ్యతగా ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను ఆ బాధ్యత నిర్వర్తిస్తూ సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలకు డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను